గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో మట్టి డంపింగ్ చేయడానికి ప్రభుత్వం అక్రమంగా భూములను స్వాధీనం చేసుకునే ఆలోచనతో ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వకుండా హద్దులు ఏర్పాటు చేసి రైతులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. 382 సర్వే నంబర్ కలిగిన 14 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకుని దళితుల అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మొండి వైఖరి మార్చుకోవాలని, లేదంటే దేనికి వెనుకడుగు వేసేది లేదన్నారు. ప్రభుత్వం పూర్తిగా దళిత వ్యతిరేక విధానాలకు వ్యవహరించడం సరికాదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ రోజు ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. గజ్వేల్ నియోజకవర్గ స్థాయిలో సీఎం సొంత నియోజకవర్గంలో గజ్వేల్ మండలంలో ఈరోజు జాలిగామ గ్రామంలో దళితుల భూములను ప్రభుత్వం అక్రమంగా దౌర్జన్యంగా గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే 382 సర్వే నెంబర్లో ఉన్న దళితులకు కేటాయించిన భూమి ఏదైతే ఉందో, ఇందిరాగాంధీ గారి హయాంలో 14 ఎకరాల భూమి ఇచ్చిందో, ఇప్పుడు ఆ భూమిని గుంజుకునే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్నది. నిన్ను గద్దె దించేంత వరకు గజ్వేలని పతనం మొదలుపెట్టే విధంగా ఈరోజు రైతులందరూ కంకణం కట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. నువ్వు ఇప్పటికైనా మానుకొని, ఈ మొండి వైఖరి మానుకొని, ప్రభుత్వం ఏదైతే నువ్వు భూములు గుంజుకునే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నావో దాన్ని వెన్ను వెంటనే వాపసు తీసుకొని, ఉత్తర్వులు వాపసు తీసుకొని ప్రభుత్వాలకు, మీరు ప్రభుత్వం ఏం చెప్తుంది, మీరు అధికారులకు ఎట్లా వచ్చారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, నువ్వు భూమి ఇచ్చుడుపోగా ఈరోజు భూమి గుంజుకునే పరిస్థితి ఏర్పాటు చేస్తా ఉన్నావు ముఖ్యమంత్రి. ఒకవేళ దీనికి ప్రభుత్వం మీ వైఖరి మానుకోకపోతే గజ్వేల్లో రోడ్డు నిర్బంధం చేస్తూ, రాస్తారగోలు చేస్తూ, ధర్నాలు చేయడానికి కూడా వెనుకబోము. మీరు ఎన్ని కేసులు వేసినా దేనికైనా వెనుకబడి భయపడేది లేదు, వెనుకడు వేసేది లేదు. ఖబర్దార్ కేసీఆర్.